ఫ్రెండ్స్, పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో సిలబస్ ఎలా ఉంటుంది, కట్ ఆఫ్ ఎలా ఉంటాయి, చాలామందికి చాలా డౌట్స్. ఒక పర్టికులర్ కోర్సు తీసుకుంటే దానికి ఎన్ని సీట్లు ఉంటాయి, ఇలా ఎన్నో డౌట్లు ఉంటాయి కదా మీకు. సో వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు, ప్రిపేర్ అయ్యేటప్పుడు కాలేజీలో సీట్లు ఎన్ని, రెగ్యులర్ ఎన్ని, సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ని, ఒకటా రెండా, చాలా విషయాలపైన మీకు సమస్యలు అయితే ఉంటాయి. ఇలాంటి వీడియోలు దాదాపు యూట్యూబ్లో దొరకవు, చేయరు ఎవరు కూడా, ఓకేనా? ఎందుకంటే టైం వేస్ట్ ఎక్కువగా ఉంటుంది, చూసేటోళ్ళు ఎక్కువ మంది చూడరు. అయినా నేనైతే చిన్న ప్రయత్నం చేస్తున్నా సేవాభావంతో, రాబోయే రోజులలో విద్యార్థులకి సమస్య ఉండకూడదు అనే ఉద్దేశంతో, ఓకేనా? సో ఒకసారి వెల్కమ్ టు మోడల్ ఐడియాస్, యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేందర్ బొండ యూట్యూబ్ ఛానల్. సో 93,000 మంది సబ్స్క్రైబర్లతో 100,000 మంది సబ్స్క్రైబర్లను మనం చేరుకోబోతున్నాం. జనవరి 30 లోపు 100,000 మంది టార్గెట్గా పెట్టుకున్నాం. సో ఈ మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో నేను మీకు పీజీకి సంబంధించి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుకి సంబంధించి కట్ ఆఫ్ గురించి చెప్తున్నాం, ఓకేనా? ఇప్పటికే వీటన్నింటి పని చేసిన ఈ వీడియోలో వచ్చేసి మనం ఇప్పుడు ఏం చెప్తామంటే, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం. ఇది చాలా డిమాండెడ్ కోర్స్ అండి. అసలు ఈ కోర్సుకు ఉన్న డిమాండ్ అనేది ఈ రోజులో చాలా గ్రేట్. ఈ పీజీ చేస్తే చాలా వరకు ఉద్యోగాలలో తొందరగా స్థిరపడచ్చు, డబ్బు ఎక్కువగా ఉంటుంది, వాల్యూ ఎక్కువగా ఉంటుంది, ఓకేనా? సో ఈ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం సంబంధించి మనకు జస్ట్ ఎన్ని కాలేజ్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7 కాలేజెస్ ఉన్నాయి స్టేట్ వైజ్. అంటే ఒకటి పీజీ కాలేజ్, ఓయో సిద్దిపేటలో ఒకటి ఉన్నది, ఆ తర్వాత రచన అనే కాలేజ్ ఒక నారాయణగూడ హైదరాబాద్లో ఉన్నది, తర్వాత సిద్ధార్థ కాలేజ్ నరసంపేట వరంగల్లో ఉన్నది, ఆ తర్వాత యూనివర్సిటీస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మెయిన్ క్యాంపస్లో ఉంది, కాకతీయ యూనివర్సిటీలో ఉంది, ఆ తర్వాత తెలంగాణ యూనివర్సిటీలో మాత్రమే ఈ కోర్సు అవైలబుల్లో ఉన్నది, ఓకేనా? అయితే ఈ సంవత్సరం ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఎక్కడ సీట్ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎక్కడ కట్ ఆఫ్ అయిందో ఒకసారి మనం చూద్దాం, ఓకేనా? సో ప్రస్తుతానికి మనకి ఇందులో 34 రెగ్యులర్ సీట్లు ఉన్నాయి, ఓకేనా? ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో 2022 34 రెగ్యులర్ సీట్లు ఉన్నాయి. ఈ రెగ్యులర్ సీట్లలో ఫస్ట్ ర్యాంకర్ ఇక్కడికి రాలేదు, సెకండ్, థర్డ్, ఫోర్త్ ర్యాంకర్, 4 ర్యాంకర్లు ఇక్కడికి రాలేరు. వాళ్ళు వేరే ఎక్కడన్నా జాయిన్ అయ్యారా, లేకపోతే వాళ్ళకి వేరే ఏదైనా గ్రూప్లో సీట్ వచ్చిందో తెలియదు. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 34 సీట్లలో రైట్ ఓపెన్ కేటగిరీలో, అంటే ఓపెన్ ఫీమేల్, ఓపెన్ కేటగిరీ, ఇప్పుడు ఓపెన్ ఫీమేల్ లేదు, ఇప్పుడు ఓపెన్ జనరల్ చెప్తాను, తర్వాత ఓపెన్ ఫీమేల్ చెప్తాను. సో ఓపెన్ జనరల్లో తీసుకుంటే, అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే, ఓపెన్ సీట్లు అంటే ఏంటంటే ఇందులో ఏ క్యాస్ట్ వాళ్ళైనా పర్లేదు, వాళ్ళ టాలెంట్ని బట్టి ఇచ్చిస్తారు. అంటే మనకి ఓపెన్లో 11 సీట్లు ఇచ్చారు మొత్తం 34లో, ఈ 11 అంటే 33% వస్తుంది. సో ఈ 34-11 సీట్లలో 28th ర్యాంక్ వరకు కటప్ అయిపోయింది. అంటే మనం ఏమర్థం చేసుకోవాలంటే, మీరు కనుక ఓసీలు అయి ఉంటే, మళ్ళీ స్పెషల్ రిజర్వేషన్ లేదు కాబట్టి ఈడబ్ల్యూఎస్ కోట కింద రాని ఓసీలు ఉంటారో 28 ర్యాంక్ వస్తేనే ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజంలో సీట్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఓసీలు ఉన్నారు, ఎస్సీలు కూడా ఇద్దరు ఉన్నారు, ఓకేనా? బీసీఈ ఉన్నారు, ఓసీ బీసీబీ ఉన్నారు, ఇది ఇక్కడికి, ఓకేనా? తర్వాత ఓపెన్ కేటగిరీలో ఫీమేల్ ఎక్కడ వరకు వచ్చేసింది, ఓపెన్ కేటగిరీలో ఫీమేల్ ర్యాంక్ అనేది మనం చూస్తే 42 ర్యాంక్ ఉన్నా కానీ మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చింది, ఓకేనా? గుట్ట మీది మానస బీసీబీ ఈ అమ్మాయికి ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది, ఇక్కడితో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనం క్యాస్ట్ వైజ్ ఒకసారి చూసుకుంటే కనుక ఎట్లా ఉంది ఒకసారి చూద్దాం మనం, ఓకేనా? క్యాస్ట్ వైజ్లో చూస్తే మనకు 625 ర్యాంకులో ఉండేటువంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఓకేనా, క్యాండిడేట్కి కూడా సీట్ వచ్చింది, పిహెచ్సీ కోటాలో వచ్చేసింది, ఓకేనా? నెక్స్ట్ యాదవ్గా వచ్చేసింది. ఇక రిజర్వేషన్ ప్రకారం కాకుండా రైట్ బీసీఏ ఫీమేల్లో వచ్చేసి గూడెప్పు అనుష 107 ర్యాంక్ కట్టప్ అయిపోయింది. నేను మీకు ప్రూఫ్తో ఇస్తున్నానండి, ఇది హాల్ టికెట్ నెంబర్, కాల్ టైం మీరు రిజల్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు, ఇది ఆల్రెడీ వెబ్సైట్లో ఉన్నది, నేను మీకు చూపిస్తున్నాను, నేను కొత్తగా నేను తయారు చేసినది కాదు, ఓకేనా? రైట్. సో బీసీఏ ఫీమేల్ కట్టప్ అయింది వచ్చి 107 దగ్గర, మరి బీసీఏ జనరల్ సీటు వచ్చిందా, బీసీఏ జనరల్ వచ్చేసి కట్టప్ ఏమో బి శేఖర్ 30 ర్యాంక్ దగ్గర, చాలా తేడా ఉంది. సో అబ్బాయికి వచ్చేసి 30 ర్యాంక్ దగ్గర కటప్ అయితే, అదే రిజర్వేషన్లో అమ్మాయికి 107 ర్యాంక్ దగ్గర కటప్ అయిపోయింది. ఇక బీసీబీని ఒకసారి మనం చూడగలిగితే, బీసీబీ విషయంలో మనం చూడగలిగితే రైట్ 50 ర్యాంకుతో వడ్లకొండ వంశీ కృష్ణ బీసీబీ జనరల్ వస్తే, బీసీబీ ఫీమేల్ వచ్చేసి మనకి ఎడ కటప్ అయిందంటే
బీసీబీ ఫీమేల్ రైట్ బీసీబీ ఫీమేల్ విషయంలో తీసుకుంటే గుట్టమీది మానస 42 ర్యాంక్ దగ్గర కటాఫ్ అయిపోయింది. ఓకేనా, అబ్బాయి కంటే అమ్మాయి కాంపిటీషన్ ఎక్కువ ఉందన్నమాట. ఇక బీసీడి విషయం, డి ఫర్ ఢిల్లీ, బీసీడి విషయంలో ఒకసారి మనం చూసుకుంటే బీసీడి ఫీమేల్ వచ్చేసి 84 ర్యాంక్ దగ్గర గోపరాజు బాల సౌమ్య, గోపరాజు బాల సౌమ్య వచ్చేసి 84 ర్యాంక్ ధర కటప్ అయితే, మరి ఇదే బీసీడీలో జనరల్ ఎక్కడ కటప్ అయింది అని అంటే బీసీడి జనరల్ వచ్చేసి 33 ర్యాంక్ ఆకుల రాకేష్ కుమార్ దగ్గర కటప్ అయిపోయింది. సో బీసీఏ బీసీబీ బీసీడి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎస్సీకి వచ్చేద్దాం. సో బీసీఈ ఒకటే ఒకటి సీట్ ఇచ్చేసరి ఇక్కడ మనకి 859 ర్యాంక్ దగ్గర సమీఉద్దీన్ దగ్గర కటప్ అయిపోయింది. ఇక ఎస్టీకి వస్తే కనుక ఎస్టీ జనరల్ వచ్చేసి నేనావత్ శ్రీను 76 ర్యాంక్ దగ్గర కటాఫ్ అయిపోతే, ఓకేనా, ఇదే ఎస్టీకి రాథోడ్ ప్రీతి 54 ర్యాంక్ దగ్గర కటాఫ్ అయింది. అంటే 54 ర్యాంక్ దగ్గర కంటే తక్కువ ర్యాంక్ ఉంటేనే ఇలా సీట్ వస్తుంది అనమాట ఎస్సీ ఉమెన్కి. సో ఎస్సీకి వస్తే కనుక ఎస్సీ ఫీమేల్ రిజర్వేషన్లో వచ్చేసి కర్మానకర్ రోష్ని, సో వచ్చేసి 56 ర్యాంక్ ర్యాంక్ కటాఫ్ అయిపోతే, ఎస్సీ ఫీమేల్ రిజర్వేషన్లో వచ్చేసి మనకి వరసాల దివ్య దర్శన్ వచ్చేసి 49 ర్యాంక్ దగ్గర కటాఫ్ అయిపోయింది. సో ఇది రిజర్వేషన్ అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే నేను చెప్పిన దాని ప్రకారం మీ మీ క్యాస్టులలో మీ రిజర్వేషన్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో దానికంటే లోపల ఉంటేనే సీట్ వస్తుంది. అంటే నెక్స్ట్ ఇయర్ మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చుకునేటప్పుడు ఇవి చూస్తే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ అట్లా అనమాట. ఓకేనా, సో ఇది ఓకే. ఇప్పటివరకు అయితే మనం ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో చూసినాం కదా, ఇదే మెయిన్ క్యాంపస్ రెగ్యులర్ కోర్సులు ఆర్ఈజీ ఆర్ఈజీ ఉంది, దీంట్లోనే మనకి సెల్ఫ్ ఫైనాన్స్ కూడా ఉంటుంది. ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ సెల్ఫ్ ఫైనాన్స్ కూడా చూద్దాం. ఇవి 34, ఇవి 44 సీట్లు. అంటే మనకి సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చేసి మనకి 10 సీట్లు ఇచ్చారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అంటే ఏంటి, నేను చాలా వీడియోలు చేశాను. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటంటే రెగ్యులర్ వాళ్ళకంటే వీళ్ళకి ఫీజు ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి హాస్టల్ ఇస్తామంటారు, ఒకసారి ఇవ్వమంటారు, ఇట్లా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ ఫేజ్లో ఎవరికి వచ్చింది, సెకండ్ ఫేజ్లో ఎవరికి వచ్చింది అనేది కూడా ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది. ఓకేనా, సరే. ఇకపోతే మనకి 12th ర్యాంక్ దీంట్లో వచ్చేసి డైరెక్ట్గా తీసుకుంటే బీసీబీ ఫీ ఎస్ సెల్ఫ్ ఫైనాన్స్లో కట్ ఆఫ్ వచ్చేసి 114 ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చింది శారదకి. ఎస్టీ జనరల్లో చూసుకుంటే జగ్దేవ్ 80 ర్యాంక్ కూడా వచ్చింది. బీసీడి జనరల్లో చూసుకున్నట్టయితే 67 ర్యాంక్ వచ్చింది. బీసీఈ జనరల్ చూసుకుంటే వచ్చేసి 66 ర్యాంక్ మహమ్మద్ ఓవైసుద్దీన్ వచ్చేసింది. నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ ఫీమేల్కి వచ్చేసి పినిఘాని, ఓకేనా, స్పందన 58 ర్యాంక్ వచ్చేసింది. బీసీబీ దగ్గర మనం చూస్తే శివకుమార్ దగ్గర కటాఫ్ అయిపోయింది. ఎస్సీ చూసినట్టయితే మనకి మండల పవన్ కళ్యాణ్ 53 ర్యాంక్ దగ్గర కటాఫ్ అయిపోయింది. బీసీఏలో మనం చూసుకున్నట్టయితే సిద్ధుల వినోద్ కుమార్ దగ్గర కటాఫ్ అయిపోయింది. ఇంకా ఇవి రెండు ఓపెన్ జనరల్ వచ్చారు. సో ఓపెన్ జనరల్ అనేది కామన్గా మనకి 35 ర్యాంక్ ఒకటి వస్తే 12 ర్యాంక్ ఒకటి వచ్చింది. సో ఏదేమైనా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అంటే మీ సంబంధిత క్యాస్ట్ కంటే మీ యొక్క ర్యాంక్ తక్కువ ఉండాలి. సార్ మరి ఇక్కడ ఎస్టీ లేదు సార్ అంటే ఎస్టీకి ఎస్ఎఫ్సికి ఏంటంటే ఎస్టీ లేదు సార్ ఇంకేదైనా లేదంటే ఆ ఎస్ఎఫ్సికి అన్న సీట్ లేదనమాట. సో గుర్తుపెట్టుకోండి. సో మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చినదానికి సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చినానికి తేడా ఇది. సో ఇలాగే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీలో మరి ఎక్కడ కటాఫ్ అయిపోయింది, తెలంగాణ యూనివర్సిటీ ఎక్కడ కటాఫ్ అయింది అనేది నేను ఇంకొక వీడియో చేసి పెడతాను. ఓకేనా, సో ఒకసారి జస్ట్ ఇక్కడ చూపిస్తాను, మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. కాకతీయ యూనివర్సిటీలో వచ్చేసి ఇక్కడ 52 సీట్స్ ఇచ్చారు గ్రేట్, కానీ ఇవన్నీ సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్లు అనేది లేవు. ఫస్ట్ ర్యాంకర్ ఇవ్వండి, ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ కాకుండా కాకతీయ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు, ఓకేనా, భగీరథ రెడ్డి. ఆ తర్వాత మళ్ళీ ఏకంగా 63 ర్యాంకర్ ఉన్నారు. ఈ లోపల ఉన్న ర్యాంకర్లు అందరూ ఉస్మాన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. ఫస్ట్ ర్యాంకర్, 63 ర్యాంకర్ ఈయన ఉన్నారు. మీతో ఇది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డేటా. ఓకేనా, మీరు ఇన్ఛార్జ్ తీసుకోండి సింపుల్గా. ఇంట్లో కూడా అదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది పెద్దగా. సో దీన్ని బట్టి చూస్తేనే యూ విల్ గెట్ కంప్లీట్ ఐడియా ఉస్మాన్ యూనివర్సిటీ ఎక్కడ కటాఫ్ అయింది, కాకతీయ యూనివర్సిటీ ఎక్కడ కటాఫ్ అయింది అనేది మీరు చూసుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వీడియోలో కాకతీయ యూనివర్సిటీ గురించి చేస్తాను. సో ఇలా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఏ రకంగానే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా.